అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ లవర్ అండ్ ఆడియన్స్ ఫర్ దిస్ సపోర్ట్ అండి. ఇంత పెద్ద హిట్ చేసిన అందరు ప్రేక్షకులకి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అందరికీ రీచ్ అయ్యేలా చేసిన మీడియా, సోషల్ మీడియా అండ్ హూఎవర్, వంశీ గారు, శేఖర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింకి వర్క్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అసలు లైక్ ఫస్ట్ డే నుంచి, ద డే వన్ మున్న గారు ఎప్పుడైతే స్టోరీ నరేట్ చేశారో అప్పటి నుంచి లైక్ ఈ సినిమాకి ఏదైనా కొత్తగా చేయాలి లేకపోతే ఇంకా ఏదైనా చేయాలి, బికాజ్ ఆ సిచ్యువేషన్సే కానీ ఆ స్టోరీ లైనే కానీ అది చాలా మ్యూజిక్ డిమాండ్ చేస్తుంది. వినగానే నేను చేస్తా అని ఒప్పుకున్నాను. అండ్ తర్వాత చెప్పాడు ప్రదీప్ దీనికి లాంచ్ అవ్వబోతున్నారని. అండ్ ప్రదీప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలింకి వర్క్ చేయడం, బికాజ్ ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజికే కానీ లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కానీ ద ఫీల్ హీరో హీరోయిన్ మధ్యలో లేకపోతే క్యారెక్టర్స్ మధ్యలో ఇట్స్ ఆల్ అంటే ఫెల్ ఇన్ ప్లేస్ అండి. ఎలాగైతే స్టోరీ చెప్పినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో మున్నగారు అదే విధంగా తీశారు. దానికన్నా ఎక్కువ మంచి వాల్యూస్తో ఉన్న ఫిలిం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని ఇంత పెద్ద హిట్ చేయడానికి కారణం, ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం నా ట్యూన్తో పాటు చంద్రబోస్ సార్ ఇచ్చిన వండర్ఫుల్ లిరిక్స్ అండి. అండ్ దాంతోపాటు మా శివ గారు కెమెరామ్యాన్ విజువల్లీ మెస్మరైజింగ్గా ఉంది. అండ్ అంతకు మించి మా మున్న గారు డైరెక్షన్ ఫస్ట్ ఒక పదం నుంచి. యాక్చువల్లీ నేను ఈ సాంగ్ నేను చేసిన వాటిలో ఏ సాంగ్ కూడా వినలేదండి ఇన్నిసార్లు, బికాస్ ఒక తెలియని కనెక్ట్ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే తెలియకుండానే మళ్ళీ సాంగ్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. సో హౌ మెనీ టైమ్స్ నేను ఎన్నిసార్లు విన్నాను నాకే తెలీదు. జనాలు కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ స్పెషల్గా ప్రదీప్ అండ్ అమృత వాళ్ళు ఇద్దరు ఈ సాంగ్ని క్యారీ చేశారండి వాళ్ళిద్దరు ఫీల్తో. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ డిపెండెంట్. చాలా దీంట్లో ఈ సాంగ్ ఇలా మీరు చూస్తున్నారంటే చాలా వెనకాల చాలా ఎఫర్ట్ ఉందండి, అది నాకు మున్నగారికి తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు అండి వినయ్ గారు అండ్ ఎస్వి బాబు గారు ఫర్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్. సో ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని. అండ్ ఐ థ్యాంక్ మై సింగర్స్ సిద్ శ్రీరామ్ గారు అండ్ సునీత గారు ఫర్ దేర్ వండర్ఫుల్ వాయిసెస్ అండ్ నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ చంద్రబోస్ గారు ఆన్ స్టేజ్. ఆయన మంచి అవుతున్నారు, పాడేది మన ఇద్దరు బాగుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని ప్రదీప్ గారు మున్న గారు డిసైడ్ చేశారు, వాళ్ళు చెప్పబోతున్నారు. 4 రోజుల్లో సాహిత్యపు విలువలు ఉన్న మంచి సంగీతంతో కూడిన పాటను ప్రేమించటం ఎలా అని 90 లక్షల మంది రుజువు చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓవెల్మింగ్ రెస్పాన్స్ ఇది. నిజంగానే ఈ పాట సక్సెస్ వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది అనేది చాలా గర్వకారణం మాకు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనూప్ రూబెన్స్ గారికి, మున్న గారికి, చంద్రబోస్ గారికి అండ్ మా అందరికీ ఎంతో ఇష్టమైన ప్రదీప్కి అండ్ అమృతకి. ఆఫ్ కోర్స్ అమృత, ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ అయ్యో నేను ఎంఐకి డబ్బింగ్ చెప్తే బాగుండేది అని. అంత మంచి ఎక్స్ప్రెసివ్ గర్ల్, షీఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్వి ప్రొడక్షన్స్లో నేను పాడినటువంటి 2వ పాట ఇది. కన్నడలో సవి సవి నెనపు అనే సినిమాలో పాడాను. అండ్ అనూప్ గారు, ఒక పాట చాలండి ఒక 5 ఏళ్ళు ఒక సింగర్ని బతికించడానికి. మళ్ళీ నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చి నా కెరీర్లో ఆ మలుపులో మళ్ళీ ఒక మధురమైన మలుపుగా ఒక జ్ఞాపకంగా మిగిల్చారు. థ్యాంక్ యూ. అండ్ చంద్రబోస్ గారితో నా ప్రయాణం, ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన సాహిత్యం, ఆయన మాట, నా పాట కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నాకు చాలా సంతోషంగా ఉంది మీ సాహిత్యం నా నోటి వెంట పలకడం. చాలా థ్యాంక్స్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
మీరు పాడతారా? మేమా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తికేమివ్వని, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. సిద్ శ్రీరామ్ గారితో డ్యూయట్ పాడినంత హ్యాపీగా ఉంది చంద్రబోస్ గారితో పాడు. కాబట్టి నా ఆనందం ద్విగుణీకృతమైందన్నమాట. నేను నా జీవితంలో నేను ఎన్నో కార్యక్రమాలకు సాక్షిని, అందులో భాగస్వామిని. కాకపోతే ఇది ప్రత్యేకం, ఎందుకంటే ఒక పాటకు సంబంధించిన విజయోత్సవం జరగడం అన్నది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇందులో నేను భాగస్వామినే కాదు భావస్వామిని కూడా అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఒకసారి మొన్న నేను దర్శకులందరినీ, నేను పనిచేసిన దర్శకులందరినీ గౌరవంగా గారు అనే సంబోధిస్తాను. మొట్టమొదటిసారి మున్నాని మాత్రం ఏకవచనంతో మున్నా అని పిలిచాను. తమ్ముడు లాంటి వాడు, ఎత్తు తక్కువ లోతు ఎక్కువ. ఇక మా అనూప్ గారు కూడా నాకు చాలా ఆప్తులు, సన్నిహితులు. ఆయన కీబోర్డ్గా ఉన్నప్పుడు, కీబోర్డ్ పేరుగా ఉన్నప్పుడు, మొదటిసారి సంగీత దర్శకుడు అయినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ఆయన మొదటి పాట నా చేతే రాయించుకున్నారు. అభిమానంతో అనూప్ గారిని కాకా అని కూడా పిలుస్తుంటా. కాకా మీరు కేక అంతే. ఇక మా అందరికీ అవకాశం, ఈ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చిన బాబు గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు. ఈ పాట బాబు గారి గెస్ట్ హౌస్లో కూర్చొని రాశాను, రాయలేదు, చెప్పాను రాసుకున్నారు మొన్న. రాయబోయే ముందు వాళ్ళ గెస్ట్ హౌస్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, ఒక పటం ఉంటుంది, ఆ పటం ముందు 20 నిమిషాలు ధ్యానం చేసుకుని ఈ పాట రాశాను. ఆ ఫలితం ఇదనుకుంటున్నాను. ఇక ఈ పాటను మెచ్చుకున్న వాళ్ళు దర్శకుల్లో సుకుమార్ గారు, హరిశంకర్ గారు, సంపత్ నంది గారు, హను రాఘవపూడి గారితో పాటు నా సహరచయితలు ఎందరో వాళ్ళ వాళ్ళ సందేశాల ద్వారా ఈ పాట యొక్క గొప్పతనాన్ని చెప్పారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వీళ్లే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఆయన సంక్షిప్త సందేశం, ఆయన గాత్ర సందేశం పంపించారు. 1 నిమిషం పాటు ఈ పాటను మెచ్చుకుంటూ, మిత్రమా మీ కీర్తి కిరీటంలో ఎన్నో కలికితురాళ్లలో ఇదొక కలికితురాయని నన్ను ఆశీర్వదించారు. ఆ అభినందనల్ని, ఆ ప్రశంసలన్నింటినీ కూడా వినమ్రతతో తల మీద కాదు గుండెలో దాచుకుంటాను. ఇలా ఇంకెన్నో మంచి పాటలు మీ అందరికీ రాసే ఒక యజ్ఞంలో నేను ఇంకా నిమగ్నం అవుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరెవరి అనుభూతి పరిధి మేరకు వాళ్ళు వాళ్ళు సంగీతాన్ని, సాహిత్యాన్ని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సంగీతం అంటే ఆర్తిగొన్న ఆత్మదాహాన్ని తీర్చే అమృత జలపాతం, అలసిపోయిన మనసును జోలపుచ్చే భగవంతుడి లలిత హస్తం సంగీతం. ఇక సాహిత్యం కవిత్వం ఏంటంటే, దైవత్వం వైపు వేసే తొట్ట తొలి అడుగు కవిత్వం సాహిత్యం. ఆ స్వచ్ఛత, ఆ పవిత్రత ఈ పాటలో ఉన్నాయి కాబట్టి ఇంతమంది మనసుల అభిమానాన్ని చూరగొంది. ఆ స్వచ్ఛత గాయని గాయకుల గాత్రాల్లో, సంగీత దర్శకుడి బాణీలో, ఆ పవిత్రత నటీ నటుల నటన కౌశలంలో కనబడింది. అందుకే మాకు ఇన్ని లక్షల మంది వాళ్ళ వాళ్ళ ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపిస్తున్నారు. అందరికీ వినమ్రతతో నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న నాకున్న అవకాశాలతో పాటు మరెన్నో అవకాశాలు కూడా ఈ పాట తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్క
ఒక్కసారి ఈ పాటలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి మీరు చాలా చాలా బాగా నిజంగా చూస్తుంటే ఎంత చిన్న పరిధిలో ఎంత చిన్న ఆర్థిక వనరులతో అంత అద్భుతంగా మీరు చిత్రీకరించారు. ఆర్ట్ డైరెక్టర్ మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు రంగస్థలం ఎంత చక్కగా ఉన్నవి పాట తర్వాత అన్ని అభినందనలు ఈ పాటకు నాకు లభిస్తున్నాయి. అంటే ఆలోచించుకోవచ్చు పాటను ఎంతమంది తమ సొంతం చేసుకున్నారన్నది. మరొక్కసారి సంతోషంతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ సహకారం ఇలాంటి సినిమాకి ఉండి ఇలాంటి సంగీతానికి సాహిత్యానికి మీరు అందిస్తే మరెన్నో మంచి పాటలు మా కళ నుండి మా గళం నుండి ప్రజలకు అందుతాయని చెప్పి మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటూ ముగిస్తున్నాను.